हेलो गाइस वेलकम बैक टू माय चैनल। सो रीसेंट नेन अपलोड चेसिन कासु बैंगल्स कैते चाला मेसेजेस चेसारंडी ओकसारी मेकिंग वीडियो चेयमनी। सो इवल नेनु किड्स की कासुलु बैंगल्स एला प्रिपेयर चेसुकोवालो चूपिस्ता मीकु चूडंडी। सो चूस्तुन्नारु कदा मनकि इक्कड बेबी साइज बैंगल्स कावाली। नेक्स्ट थ्रेड मनकि ए कलर कावालो आ कलर चूज चेसुकोनी थ्रेड तीसुकोंडी। नेक्स्ट कासुलु गम कावाली। सो इक्कड चूस्तुन्नारु कदा मनकि थ्रेड ఎంత అయితే పడుతుందో అంత తీసేసుకొని నీట్గా వ్రాప్ చేసేసుకోండి బ్యాంగిల్స్కి। సో ఖచ్చితంగా తగ్గుతుందండి థ్రెడ్ కాబట్టి మళ్ళీ మనం సెకండ్ టైం తీసుకొని మళ్ళీ స్టిక్ చేయాల్సి వస్తుంది। సో ఇక్కడ చూస్తున్నారు కదా థ్రెడ్ వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది। నెక్స్ట్ కాసులు చూస్తున్నారు కదా నేను కాసులు ఎలా కట్ చేసుకోవాలి దాన్ని ఎలా యూస్ చేసుకోవాలో కూడా నేను ఒక షార్ట్ వీడియో పెట్టా కింద లింక్ ఇస్తా ఒకసారి దాన్ని చెక్ చేసుకోండి। సో ఇక్కడ చూస్తున్నారు కదా కిడ్స్ బ్యాంగిల్స్ కాబట్టి కొంచెం తక్కువ కాసులే పడతాయి। సో వాటిని జాగ్రత్తగా కట్ చేసుకొని గమ్ అప్లై చేసుకొని నీట్గా అయితే స్టిక్ చేసేసుకోండి। సో చూస్తున్నారు కదా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఇవైతే మనం పట్టు డ్రెస్సెస్కి పట్టు లంగాలకి అలా వాటికైతే మంచిగా మ్యాచ్ అవుతాయి। హాఫ్ శారీస్కి శారీస్కి కూడా మ్యాచ్ అవుతాయి। సో ఇక్కడ చూస్తున్నారు కదా సేమ్ అలానే రిపీట్ చేసేయండి అంతా స్టిక్ చేయండి। లాస్ట్లో కొంచెం గ్యాప్ వస్తే దాన్ని అయితే అడ్జస్ట్ చేసేసుకోండి। సో ఇక నేను లాస్ట్ వరకు చూడండి అడ్జస్ట్ చేస్తా దాన్ని చూసి మీరు కూడా అలానే చేసుకోండి। సో చూస్తున్నారు కదా నా దగ్గర ఆ సైజ్ కరెక్ట్ బ్యాంగిల్స్ లేకపోతే టూ బ్యాంగిల్స్ తీసుకొని స్టిక్ చేసేసుకున్నా। సో నాకు ఇలా బ్యాంగిల్స్ అయితే వచ్చాయి। మీరు కూడా ఎవరి దగ్గరైనా బ్యాంగిల్స్ అవైలబుల్లో లేకపోతే టూ సైజెస్లో బ్యాంగిల్స్ తీసుకొని స్టిక్ చేసేసుకుంటే మంచిగా ఇలా లావ బ్యాంగిల్ అయితే వస్తుంది। సో ఇక్కడ లాస్ట్లో చూస్తున్నారు కదా కొంచెం స్పేస్ అయితే మిగిలింది ఇక్కడ నేను దాన్ని అడ్జస్ట్ చేసేసా। ఇక్కడ రౌండ్ కుందన్స్ స్మాల్వి అయితే ఆ కాసులకి ఎడ్జెస్లో అంటియాలి అక్కడ స్టిక్ చేసేయండి। సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా గమ్ అప్లై చేసేసుకొని ఆ కుందన్స్ అయితే స్టిక్ చేసేసుకోండి నీట్గా స్టిక్ చేసుకోండి డ్రై అయ్యాక చాలా లుక్ అయితే వస్తుంది। సో చూస్తున్నారు కదా అలా టోటల్గా స్టిక్ చేసేసుకోండి। చాలా మెసేజెస్ అయితే వచ్చాయి మా పేజ్లో అయితే బెస్ట్ సెల్లర్ బ్యాంగిల్స్ కూడా ఇవి ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నాయండి। ఎవరైనా ట్రై చేయకపోతే కంపల్సరీగా ఇవి ట్రై చేయండి। ఇన్ కేస్ మీకు ఎవరికైనా బ్యాంగిల్స్ కావాలనుకుంటే టీఆర్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే చెక్అవుట్ చేయండి మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది। సో చూస్తున్నారు కదా ఫైనల్గా బ్యాంగిల్స్ అయితే ఎంత నీట్గా వచ్చాయో మనం పింకే కాకుండా ఏ కలర్తోనైనా మనం కాసు బ్యాంగిల్స్ చేసుకోవచ్చు చాలా లుక్ అయితే వస్తుంది। సో చూస్తున్నారు కదా మన బ్యాంగిల్స్ అయితే రెడీ। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్।